కావాలనుకున్న మాట మాత్రమే మేము జనం దగ్గరికి తీసుకెళ్తాం, రెండు వెర్షన్స్ ఉంటే రెండు వెర్షన్స్ని తీసుకెళ్ళం అనేటువంటి ధోరణి. అంటే ఒక నిందితుడు ఏదన్నా అభియోగం వస్తే ఉట్టి పోలీస్ వెర్షనే ఇస్తే ఎట్లుంటుంది? ఇంకా అప్పుడు ఆ నిందితుడికి హక్కు ఉండదు, నిందితుడు నేరస్తుడే అయిపోతాడు. మీడియా ట్రయల్ అంటారు దాన్ని. అంటే మీడియా సొంతగా ఊహించేసి లేదా పోలీస్ వెర్షన్నే నిజమని జనాలకి నిరూపించేయడం. దీని మీద కోర్టులు అబ్జెక్ట్ చేసిన ఇంతకుముందు చాలా ఇష్యూస్ ఉన్నాయి, బట్ పట్టించుకునే తీరిక లేదు. ఆంధ్రజ్యోతి ఈనాడు ఇప్పుడు అవినాష్ రెడ్డిని రాయొచ్చు, సిబిఐ చెప్పిన పాయింట్ రాస్తూ. నేను అవినాష్ రెడ్డి చెప్పిన పాయింట్లో అత్యంత కీలకమైనటువంటి అంశం ఉంది. అందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే అక్కడ మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది. ఇందులో కీలకమైనటువంటిది ఆయన వివేకానంద రెడ్డి మతం మారారు. వివేకాసారికి 2006 నుంచి ఒక యువతితో సంబంధం ఉంది. 2011లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. దానికి ఇస్లాం లా ప్రకారం తన పేరు షేక్ మహమ్మద్ అక్బర్గా మార్చుకున్నారు. పెళ్లి తర్వాత వాళ్ళకి షేక్ షెహన్షా అనే అబ్బాయి కూడా పుట్టాడు. ఆ అబ్బాయినే వారసుడిగా ప్రకటించాలనే తపన ఆలోచన ఆయనలో ఉంది. హత్య జరగడానికి ముందు ఇల్లంతా డాక్యుమెంట్ల కోసం వెతికారని అప్రూవ్ స్టేట్మెంట్లోనే ఉంది. హత్య తర్వాత కూడా డాక్యుమెంట్లు వెరిఫై చేసుకుని వెళ్లారని స్పష్టంగా చెప్పారు. నా అనుమానం ఏంటంటే నోటరైజ్డ్ విల్ అది. ఆమె వివేక రెండో భార్య పేరుతోనో వారి అబ్బాయి పేరుతోనో ఆస్తిని ఇవ్వాలనుకోవడం, దీన్ని అడ్డుకోవాలనుకోవడం, ఇందులో ఆసక్తి ఎవరికి ఉంది అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. ఖచ్చితంగా ఇది ప్రధానమైన, అసలు దాన్ని పక్కన పెట్టేశారు. ముందు నుంచి కూడా గొడవ ఏంటంటే, ఇంతకుముందు కూడా నేను ప్రస్తావించా, ఎంపీ టికెట్ గురించి గొడవ అయితే కనుక ఎంపీ టికెట్ అప్పటికే వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి తరపున జమ్మల మడుగులో ప్రచారం చేయడానికి వెళ్ళిన వివేకానంద రెడ్డి, ఎంపీ టికెట్ కోసం అవినాష్ రెడ్డితో ఎందుకు గొడవ ఉంటుంది, ఏం జరుగుతుంది? లేదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడగొట్టారు 2012లో. 2012లో ఓడగొట్టితే 2014 సంవత్సరంలో జరిగిన ఏది సారీ 2019లో జరిగిన ఎన్నికలు, 2012 2014 ఈ గొడవలన్నీ నడిచిపోయినాయి వాళ్ళ దగ్గర. 16 ఇవన్నీ కూడా వివేకానంద రెడ్డికి ఎట్లాంటి పదవులు ఇవ్వలేదు జగన్. ఆ మధ్యలో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీటెక్ రవి గెలిచాడు. 2014 తర్వాత జరిగిన ఎన్నికలు అవి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనే ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి ఇచ్చింది. ఇంకా దాంట్లో ప్రచారమే చేస్తున్నారు ఈయన. ఇంకెక్కడ ఏ పాయింట్ మీద అక్కడ ఎంపీ టికెట్ కోసం గొడవ ఉంటుంది? దానికోసం మంటలు చేసుకోవాల్సిన నెసిటీ ఏముంటుంది? మూడో పాయింట్ ఏంటంటే, ఈ మొత్తం ఎపిసోడ్లో డబ్బులు బెంగళూరుకి నుంచి వచ్చినాయి అన్నటువంటి పాయింటే అసలు మిస్ చేస్తూ వస్తున్నటువంటి వ్యవహారం. ఈ మూడింటిని పక్కన పెట్టి ఎంతసేపటికి కూడా పొలిటికలైజ్ తీసుకెళ్ళాలి. ఏది, జగన్ చంపించేశాడు లేకపోతే అవినాష్ రెడ్డి చంపేశాడు, ఇదే ప్రచారంలోకి వెళ్తున్నటువంటి దాని వెనకాలన్న అసలు లాజిక్, ఇప్పటిదాకా కుటుంబానికి సంబంధించిన ఈ పరువు పోతుందని, వేరే అమ్మాయిని ఉంచుకున్నాడు తర్వాత పెళ్లి కూడా మతం మారి చేసుకున్నాడు అన్నది బయటపడుతుందనినే ఇప్పటిదాకా ఆగుతూ వచ్చారు. ఇక ఇప్పుడు అట్నుంచి తమని సాంతం జైళ్లలో పెట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కుటుంబ పరువు తొక్కా తోలు అని పక్కన పడేసేస్తే ఈ వ్యవహారం నడుస్తుంది.